हेलो गाइस वेलकम टू मधुस व्लॉग चैनल नेनु रोहित नेनु मधु फ्रेंड नेनु एक्चुअल गा ई रोज एम शेयर चेसुकुंटाना अंटे ना इंटरव्यू एक्सपीरियंस एला उंटुंदी एला उंदी नेनु एक्चुअल गा कॉग्निजेंट विप्रो अंड टीसीएस एम्फसिस नेनु इंटरव्यूस पार्टिसिपेट चेसानु नेनु वन बाय वन नेनु ఒక 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 వీడియో తర్వాత ఒక వీడియో దగ్గర నేను షేర్ చేసుకుంటాను నా ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని. ఫస్ట్ ఈ వీడియోలో నేను నా కాగ్నిజెంట్ అప్లికేషన్ ఎలా వేశాను, దెన్ ఎగ్జామ్ ఎలా వచ్చింది, ఆ తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఎలా వస్తుంది, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ రౌండ్ ఉంటుంది, ఆ నెక్స్ట్ రౌండ్ తర్వాత ఎలా వాళ్ళు మనకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది సెండ్ చేశారు, అండ్ ఇంటర్వ్యూలో ఎలా ఉంది, ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారు, వాళ్ళ డాక్యుమెంటేషన్ ఎట్లా ఉంది, దేనిలో లాగిన్ అవ్వాలి, ఎలా మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనేది అన్నీ చెప్తానన్నమాట. ఇప్పుడు నేను ముందుగా నా ఇంట్రడక్షన్ అని చెప్తాను. నేను రోహిత్, నేను బీటెక్ చదువుతున్నాను ఫైనల్ ఇయర్, ఇప్పుడు సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుతున్నాను పుట్టపర్తి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాగ్నిజెంట్లో వస్తే, నేను కాగ్నిజెంట్కి నేను 30th జూలైని అప్లై చేశాను. ఎలా అప్లై చేయాలంటే సూపర్ సెట్లోకి వెళ్ళాలి. సూపర్ సెట్ అనేసి కంపెనీకి అండ్ కాలేజ్కి మధ్యలో ఒక మీడియేటర్ అన్నమాట. సో అందులోకి వెళ్ళి కాగ్నిజెంట్లో ఓపెనింగ్స్ పడ్డాయి. ఓపెనింగ్స్ పడినప్పుడు నేను జెన్సీ అనే ప్లాట్ఫామ్, అంటే జెన్సీ అనే మెథడ్లోకి నేను అప్లై చేసుకున్నాను. అది ఎప్పుడు అప్లై చేసుకున్నాను అంటే 30th జూలై అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత నాకు థర్డ్ ఏం చేశారంటే, థర్డ్ నైట్ నాకు ఎగ్జామ్ ఉందని పంపించినారు అనమాట. మెయిల్ పంపిస్తే ఎగ్జామ్ ఉందని మెయిల్ పంపిస్తే నేను ఫోర్త్ ఎగ్జామ్ రాశాను. ఇది కాగ్నిజెంట్ రిటర్న్ టెస్ట్ అనమాట. ఇప్పుడు మనకు యాక్చువల్గా అయితే లైవ్లో ఇంటర్వ్యూ జరిగేట్లయితే అక్కడే యాప్టిట్యూడ్ అంటే ఎగ్జామ్ పెడతారనమాట వాళ్ళు లైవ్గా, ఆఫ్లైన్ టెస్ట్ లాగా. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల అందరూ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కాబట్టి ఎగ్జామ్ అంతా త్రూ ఆన్లైన్ జరుగుతుంది అన్నమాట. మన మెయిల్కి, మనం రిజిస్టర్ అయిన మెయిల్కి ఒక ఎగ్జామ్ లింక్ వస్తుంది అన్నమాట. ఆ లింక్లో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే అప్పుడు 4th సెప్టెంబర్ నాకు ఎగ్జామ్ డేట్ వచ్చింది. నేను ఎగ్జామ్ రిజిస్టర్ అయ్యాను, లాగిన్ అయ్యాను, నేను రాశానమాట. ఇప్పుడు నేను ఫస్ట్ అది ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఆమ్క్యాట్ లెవెల్లో ఉంటుంది. యాక్చువల్గా కాగ్నిజెంట్ అనేది ముందు ఆమ్క్యాట్లోనే ప్రిఫర్ చేస్తుంది, కాకపోతే ఇప్పుడు వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ని డిజైన్ చేసుకున్నారు. అందులో ఏమేమి ఉంటాయంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ మూడు ఉంటాయి. యాక్చువల్గా కాగ్నిజెంట్లో కోడింగ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది జెన్సీ ప్రోగ్రామ్ కాబట్టి ఇందులో కోడింగ్ అనేది ఉండదు. ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో రిజల్ట్స్ని బట్టి వాళ్ళు ఇంటర్వ్యూ లింక్ అనేది షేర్ చేస్తారన్నమాట. ఇంటర్వ్యూ లింక్లో ఏమవుతుందంటే వాళ్ళు ఇంటర్వ్యూ లింక్లో మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ వస్తుంది ఆ డేట్ అని చెప్తారన్నమాట. అప్పుడు నాకు వచ్చేసి 17th నైట్ వచ్చింది ఇంటర్వ్యూ లింక్. నేను వెయిట్ చేస్తా ఉన్నాను. మనకు 4th సెప్టెంబర్లో నేను ఇంటర్వ్యూ అయిపోయినసరికి మళ్ళీ రాలేదని వెయిట్ చేస్తూ ఉంటే, కాకపోతే ఇంటర్వ్యూ లింక్ వచ్చేసి నాకు 17th సెప్టెంబర్ వచ్చి 18th ఇంటర్వ్యూ అని చెప్పినారన్నమాట. నాకు 3 ఉండింది స్లాట్, సారీ 12:30 ఉండింది స్లాట్. యాక్చువల్గా 12:30 స్లాట్ ఉంటే, 12:30 స్లాట్ ఉంటే నాకు వచ్చేసి అతను టెక్నికల్ రౌండ్ అనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి టెక్నికల్ రౌండ్. ఆ టెక్నికల్ రౌండ్ నాకు 12:30 స్లాట్ ఉంటే దగ్గర నాకు 4:30 దగ్గర నాకు అతను అనేది జాయిన్ అయ్యారనమాట నాతో పాటు. అంటే నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక అతను వస్తారనమాట, అతన్ని ఇంటర్వ్యూ అంటారు. అతను ఫస్ట్ రౌండ్ కాబట్టి టెక్నికల్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారనమాట. యాక్చువల్గా 12:30 to 3:30 స్లాట్, కాకపోతే నాకు 4:30 వచ్చిందనమాట. ఈ 4:30 వస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఫస్ట్, ఇది సూపర్ సెట్లోనే జరుగుతుంది మొత్తం అంతా. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది మొత్తం సూపర్ సెట్లోనే జరుగుతుంది. ఎలా అంటే ఫస్ట్ సూపర్ సెట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూస్ అని ఉంటుందన్నమాట, ఒక ట్యాబ్ ఉంటుంది. ఇంటర్వ్యూ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే అక్కడ కాగ్నిజెంట్ అనేసి మనకొకటి పడుతుందన్నమాట, అక్కడ మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ మీరు అక్కడ చాలామంది ఉంటారన్నమాట, అది క్యూ పద్ధతిలో జరుగుతుంది. ఆ క్యూ పద్ధతిలో జరిగినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రేమ్స్గా డివైడ్ చేస్తారు మనుషుల్ని, అంటే ఇంటర్వ్యూ ఇచ్చే స్టూడెంట్స్ని. అప్పుడు మనము ఇంటర్వ్యూ ప్యానల్లో ఇంకొక 10 మినిట్స్లో మనని ఇంటర్వ్యూ తీసుకుంటారనేటప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, యువర్ ఎంటర్ ఇంటు ద ప్యానల్ అని చెప్పేసి. ఆ తర్వాత ఎంటర్ ఇంటు ద ప్యానల్ అని చెప్పేసి వస్తానే తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటర్వ్యూ
ఆ ఇంటర్వ్యూవర్ మనతో ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు కాల్ వస్తుంది, మనకి కాల్ టైప్లో వస్తుంది. ఆ కాల్ మనం యాక్సెప్ట్ చేస్తే మనం ఇంటర్వ్యూవర్తో మాట్లాడతాం అనమాట. ఆ కాల్ వచ్చినప్పుడు కూడా మనకు మెసేజ్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మెయిల్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీకు సూపర్ సెట్ అకౌంట్లో కూడా పడుతుంది అనమాట. ప్రతి స్టెప్కి ఈ సూపర్ సెట్ అకౌంట్లో ప్రతి స్టెప్కి మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ సూపర్ సెట్ అకౌంట్లో కూడా మనకు మోడిఫికేషన్స్ అనేది కనిపిస్తాయి అనమాట. నువ్వు ఇంటర్వ్యూలో ఎట్లా జరిగిందని నేను చెప్తాను. ఇంటర్వ్యూలో ఫస్ట్ నన్ను నా గురించి నన్ను అడిగారనమాట. నా గురించి నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసాను, నేను ఈ కాలేజ్ చదువుతున్నాను, ఈ కోర్స్ చదువుతున్నాను అండ్ ఈ ఇయర్ చదువుతున్నాను అని చెప్పేసి నేను చెప్పేశాను. ఆ తర్వాత థ్యాంక్ యూ సార్ అని చెప్పేస్తానే సరే కొంచెంసేపు క్యాజువల్గా మాట్లాడానమాట. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఎవరైనా ఇంటర్వ్యూలో కొంచెం నర్వస్గా ఫీల్ అవుతారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం క్యాజువల్గా మనతో మాట్లాడతారనమాట. మాట్లాడిన తర్వాత అందులో నా హాబీస్ వచ్చేసి నేను సార్ నాకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టము, నేను ఎక్కువ గ్యాడ్జెట్స్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తుంటాను అని చెప్పేసరికి నాకు ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ క్వశ్చన్ అనమాట, ఫస్ట్ క్వశ్చన్ నీకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం అంటున్నావు, రీసెంట్గా నువ్వు ఏ గ్యాడ్జెట్ చూస్ చేసుకు అంటే ఏ గ్యాడ్జెట్ గురించి చూసినావు అన్నాడు. నేను అప్పటికి నేను ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ చూశానమాట. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ చూసేటప్పటికి ఓకే బిఫోర్ వర్షన్ ఏంది అన్నాడు. ఐఫోన్ 12 సిరీస్ సార్ అన్నాడు. ఐఫోన్ 13 ప్రోకి ఐఫోన్ 12కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అని అడిగాడు. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాసెసర్ ఏంటి, డిస్ప్లే ఏంటి, దానిలో ఉన్న దానిలోకి దీనిలోకి డిఫరెన్సెస్ ఏంటి, బికాజ్ స్మాల్ డిఫరెన్సెస్ వచ్చాయి. తర్వాత ఈజ్ దట్ ద ప్రైస్ ఓకే అని అడిగాడు అనమాట. సార్ యాక్చువల్లీ ఇట్ ఇస్ అ బ్రాండ్ సార్, ఫర్ ద బ్రాండ్ వీ హ్యావ్ టు పే అని చెప్పేసి చెప్పానమాట. మనం పే చేయాలి ఎందుకంటే యాపిల్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పే చేయాలి అని చెప్పేసి చెప్పానమాట. కమింగ్ అంటే నువ్వు టెక్నాలజీ అంటున్నావు అంటే నెక్స్ట్ హాబీస్లోనే టెక్నాలజీస్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తా అంటున్నావు, నువ్వు లేటెస్ట్గా చూసిన టెక్నాలజీ ఏంటి అని అడిగాడు అనమాట. నేను అంతకు ముందు రోజే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూశాను. ఆ పోస్ట్లో ఏంటంటే బెంజ్ కార్ అనమాట. బెంజ్ కార్ వాళ్ళు ఏం చేస్తారంటే మెసిడీస్ బెంజ్ వాళ్ళు మన థాట్స్తో మన థాట్స్ అంటే విత్ ద యూజ్ ఆఫ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే వాళ్ళు మన థాట్స్తో ఆ కార్ రన్ అయ్యే విధంగా చేశారనమాట. ఇప్పుడు మనం భయంగా ఉంటే అది స్లో చేయడం, లేకపోతే మనం ఫ్రీగా ఉన్నామంటే అది ఫాస్ట్ వెళ్ళడం, ఆటోమేటిక్గా అన్ని చేసుకుంటుంది అనమాట మన థాట్స్ని బేస్ చేసుకొని. సో అది నేను చూశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో అది నాకు గుర్తొచ్చి నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను, రీసెంట్గా నేను ఇది చూశాను ఇది చూశాను అనేసి. యాక్చువల్గా నా ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో అయ్యే పేజెస్ అనేటి అన్నీ టెక్నాలజీ గురించి ఉంటుంది, ఫ్యాక్స్ గురించి ఉంటుంది. సో అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి ఇంటర్వ్యూలో. అండ్ ఇంటర్వ్యూ మళ్ళీ ఈ రెండు క్వశ్చన్స్ అయిపోయేసరికి అతను నన్ను అడిగాడు అనమాట. సో మనము ఇప్పుడు మన రౌండ్లోకి వెళ్దాము అని చెప్పేసి అక్కడ టెక్నికల్ రౌండ్ స్టార్ట్ చేశానమాట. టెక్నికల్ రౌండ్ స్టార్ట్ చేస్తానే నువ్వు ఏ లాంగ్వేజెస్ నీకు వచ్చు అని చెప్పాడు. నాకు అడిగితేనే నాకు అలా అడుగుతానే సార్ నాకు సి అండ్ పైథాన్ ఓకే సార్ నేను చెప్పగలను అని చెప్పానమాట. సి అడిగేసరికి సరే ఫస్ట్ సి గురించి అడుగుతాను అన్నాడు. సి గురించి జస్ట్ ఇంట్రడక్షన్ అడిగాడు. తర్వాత ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఏం ప్రోగ్రామ్ అంటే 3 నంబర్స్ ఇచ్చి మనము యాక్చువల్గా 3 నంబర్స్ ఇచ్చి బిగ్గెస్ట్ నెంబర్ ఏదో కనుక్కుంటాం యాక్చువల్గా మన సిలబస్ అకాడమిక్స్ ప్రకారం అండ్ మనం ప్రిపేర్ అది కూడా అదే. కానీ అతను నన్ను ఏమడిగాడంటే 3 నంబర్స్ ఇచ్చి అందులో మిడిల్ నెంబర్ ఏదో అడిగాడు. ఫేస్ వాల్యూ ప్రకారం మిడిల్ వాల్యూ పెద్దది ఏది అని మిడిల్ వాల్యూ ఏది అని అడిగాడు అనమాట. సో నేను దానికి కోడ్ రాశాను. కోడ్ రాసేసరికి అది సూపర్ సెట్లో ఏమైందో తెలియదు, కొంచెం నాకు కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనమాట. కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు బట్ నేను అక్కడే ఉంటుందన్నమాట. ఆ సూపర్ సెట్లోనే ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ సూపర్ సెట్ వాళ్ళదే వీడియో కాల్ అంతా వస్తుంది అనమాట. అక్కడే ఎడిటర్ కూడా ఉంటుంది. డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి, మనకి ఏ లాంగ్వేజ్ ఇష్టమైతే ఆ లాంగ్వేజ్ రాసుకోవచ్చు అనమాట. ఆ లాంగ్వేజ్లో నేను సి ప్రోగ్రామ్ రాశానమాట. నాకు వచ్చిన లాజిక్తో నేను రాశాను. రాసిన తర్వాత ఏమైందంటే అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎగ్జిక్యూట్ అవ్వకపోయేసరికి నేనేమైనా మిస్టేక్ చేశానేమో అనేసి ఇంటర్వ్యూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడనమాట, బాగా మాట్లాడుతున్నాడు అనమాట. అతను ఏం చేశాడంటే నా కోడ్ని కరెక్ట్ చేశాడు. యాక్చువల్గా అతను కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు బట్ ఏమంటే అతనికి కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కోడ్, అతను లాజిక్ చేంజ్ చేసిన తర్వాత కూడా. కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాజిక్, అందులో ఒక మిస్టేక్ ఉందన్నమాట. ఆ మిస్టేక్ని అతను రెక్టిఫై చేశాడు. సో ఇలా ఉంటుంది అని నాకు చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకొక క్వశ్చన్ అడిగాడు ఏంటంటే స్ట్రింగ్ ఇచ్చి స్ట్రింగ్ లెంత్ కనుక్కోమన్నాడు. నేనేం చేశానంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ వాడకుండా నేను స్ట్రింగ్ లెంత్ ప్రోగ్రామ్ రాశాను అనమాట, లాజిక్ రాశాను. కాకపోతే అది ఏమన్నంటే అది కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మళ్ళీ తను నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇలా కాదు నువ్వు స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసి రాయని చెప్పేసి.
స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసి రాయన్నప్పుడు నేను రాశాను, అది కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మరి సరే, ఇప్పుడు సి అయిపోయిన తర్వాత పైథాన్ అడిగాడు, పైథాన్లో బేసిక్స్ అడిగాడు. అంటే బేసిక్స్ అంటే మరి ఏం అడగలేదు, క్వశ్చన్స్ ఏం అడగలేదు, జస్ట్ పైథాన్లో ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అంటే హలో వరల్డ్ని ప్రింట్ చేయబడ్డాడు అనమాట. నేను ప్రింట్ చేశాను, హలో వరల్డ్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఇఫెల్స్ కండిషన్లో ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు అనమాట. ఇఫెల్స్ కండిషన్లో ఒక ప్రోగ్రామ్ రాయమంటే నేను రాశాను. అంతటితో అతను ఏం చేశాడంటే నాకు చెప్పాడనమాట, నువ్వు సింటాక్స్ ఎర్రర్స్ మిస్ చేస్తున్నావు, సో సింటాక్స్ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకో అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ మాక్సిమం అక్కడితో అయిపోయినట్టు ఇంకా అతనితో మాట్లాడాను అనమాట. అతను యాక్చువల్గా అడగచ్చు, మనం అడగచ్చు అనమాట, సార్ వాట్ ఈస్ మై రివ్యూ అని చెప్పేసి. కానీ నేను అడగలేదు, వాట్ ఈస్ మై రివ్యూ సార్, వాట్ ఈస్ మై ఫీడ్బ్యాక్ సార్ అని అడగలేదు. ఎందుకంటే కాగ్నిజెంట్లో అడిగితే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి నేను అడగలేదు అనమాట. సో అక్కడ నా టెక్నికల్ రౌండ్ అయిపోయింది. అతను థ్యాంక్ యూ చెప్పాడు, ఓకే హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పేసి, ఓకే సార్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పేసి నేను ఎండ్ చేశాను అనమాట. ఇది కాగ్నిజెంట్లో టెక్నికల్ ఇంటర్వ్యూ. టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు టెక్నికల్ ఇంటర్వ్యూలో అడిగిన ఫస్ట్ ప్రూఫ్ వచ్చేసి నా కాలేజ్ ఐడి కార్డు అడిగారు, అండ్ ఏదైనా గవర్నమెంట్ ప్రూఫ్ అడిగారనమాట. కాబట్టి నేను ఆధార్ కార్డు చూపించాను, నా కాలేజ్ ఐడి కార్డు చూపించాను అనమాట. అప్పుడు తర్వాత ఇంటర్వ్యూ అయిపోతానే రెస్పెక్టెడ్ కాలేజెస్కి మెయిల్ వస్తుందన్నమాట, నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి కాలేజ్ కూడా ఒక మెయిల్ వస్తుంది. కాలేజ్ వాళ్ళకి ఎక్సెల్ షీట్లో వస్తుంది, మీ కాలేజ్లో ఎవరెవరు అయినారు ఏమేమైనారు అని చెప్పేసి. నాకే వచ్చిందనమాట మెయిల్. కాబట్టి ఇంకా ఆ ఇంటర్వ్యూ అయిపోయింది, ఇన్ టెక్నికల్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్ వచ్చేసరికి నాకు సెప్టెంబర్ 23 వచ్చింది అనమాట. సెప్టెంబర్ 23 ఎగ్జామ్ వచ్చింది, అంటే ఇంటర్వ్యూ వచ్చింది. అండ్ సెప్టెంబర్ 22 నైట్ నాకు వచ్చిందనమాట, ఇంటర్వ్యూ ఉంటుంది, నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు హెచ్ఆర్ ఇంటర్వ్యూ సెప్టెంబర్ 23 వచ్చినప్పటికీ నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన వెంటనే నాకు కాల్ లిఫ్ట్ చేశారనమాట, ఎందుకంటే హెచ్ఆర్లో చాలామంది ఉండరు, ఓన్లీ ఫ్యూ మెంబర్స్ ఉంటారనమాట. కాబట్టి హెచ్ఆర్ ఇంటర్వ్యూ నేను అటెండ్ చేశాను. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో నాకు వచ్చేసి నా గురించి అడిగాడు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అడిగి, అంటే జస్ట్ ఇంట్రడక్షన్ అంతే, ఫుల్ బ్రీఫ్ డీటెయిల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, జస్ట్ నీ పేరు, మీ ఊరు అండ్ మీ కాలేజ్, మీ బ్రాంచ్ చెప్తే సరిపోతుంది అనమాట హెచ్ఆర్ ఇంటర్వ్యూలో. అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అంటే అందులో నన్ను అడిగారు, ఏమడిగారంటే నీకు ఏమన్నా ఫారిన్ లాంగ్వేజ్ వచ్చా అని చెప్పారు. నేను మా కాలేజ్లో ఫ్రెంచ్ నేర్చుకున్నాను, సో నాకు ఫ్రెంచ్ వచ్చు, లిటిల్ బిట్ బేసిక్స్ వచ్చు. నేను ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాను, తర్వాత ఫోర్త్ ఇయర్లో, ఇప్పుడు నేను ఫోర్త్ ఇయర్ కాబట్టి నేను మర్చిపోయి ఉన్నాను అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే దట్ ఈస్ నాట్ ద రిక్వైర్మెంట్ బట్ వీఆర్ ఎంక్వైరింగ్ ఫర్ దట్స్ ఇట్ అన్నారు. ఓకే మేడం అని చెప్పిన నేను. తర్వాత వాళ్ళు ఓకే క్యాజువల్గా మాట్లాడారనమాట. తర్వాత ఆధార్ కార్డు చూపించమన్నారు, ఆధార్ కార్డు వాళ్ళు ఫోటో తీసుకుంటారు, స్క్రీన్ షేర్ చేసి, అందులో స్క్రీన్ షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది, స్క్రీన్ షేర్ చేసి సాఫ్ట్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు అడిగారు. ఆధార్ కార్డు అడిగిన తర్వాత ఆధార్ కార్డు స్క్రీన్ షాట్ తీసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆధార్ కార్డు మొత్తం వెరిఫై చేసినారు. నెక్స్ట్ పాన్ కార్డు అడిగారు, పాన్ కార్డు కూడా మనం సాఫ్ట్ కాపీ పెట్టుకోవాలి. సాఫ్ట్ కాపీ పెట్టుకున్న తర్వాత వాళ్ళు పాన్ కార్డు కూడా చెక్ చేస్తారు. పాన్ కార్డు చెక్ చేసిన తర్వాత వాళ్ళు 10th క్లాస్ మార్క్స్ షీట్ అడిగారు. 10th క్లాస్ మార్క్స్ షీట్ కూడా నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో వీటన్నింటిలో మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన ఫాదర్ నేము, మదర్ నేము అన్నీ చెక్ చేస్తారనమాట. మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత 23rd నాకు ఇంటర్వ్యూ అయిపోయింది. సో నాకు టెక్నికల్ ఇంటర్వ్యూ వచ్చేసి దగ్గర ఒక 30 మినిట్స్ జరిగింది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ వచ్చేసి నాకు జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ జరిగి ఉంటుంది అంతే. దెన్ నాకు వచ్చేసి నేను వెయిట్ చేస్తున్నాను. సెప్టెంబర్ 23 నాకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిపోయింది, ఓకే థ్యాంక్ యూ అన్న అని చెప్పినారు. మళ్ళీ వాళ్ళు నన్ను అడిగారనమాట, ఏ లొకేషన్కైనా వెళ్తావా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో, ఏ లొకేషన్కైనా వెళ్తావా అంటే వెళ్తాను, ఏ లొకేషన్కైనా వెళ్తాను, ఏ షిఫ్ట్ అయినా ఓకే అని అడిగారు. ఏ షిఫ్ట్ అయినా ఓకే అని అడిగారు. వాళ్ళు నన్ను ఏమన్నారంటే నువ్వు ఎయిత్ సెమిస్టర్లోనే ఇంటర్న్షిప్ చేయాలి, నువ్వు చేస్తావా అన్నారు. నో యాక్చువల్లీ నేను మా కాలేజ్లో పర్మిషన్ తీసుకోవాలి ఎయిత్ సెమిస్టర్లో ఇంటర్వ్యూ చేయాలంటే. అంటే వాళ్ళు ఏమన్నారంటే అలా ఏం ఇబ్బంది ఉండదు, మేము మాట్లాడదాం మీ కాలేజ్తో, సో మీరేం చేయాలంటే జస్ట్ ఓకే కదా అన్నారు. ఓకే నేను ఐ డూ ఇఫ్ యూ స్పీక్ విత్ అవర్ కాలేజ్ అండ్ ఇఫ్ మై కాలేజ్ యాక్సెప్ట్ ఐ డూ ఇంటర్న్షిప్, మీతో నేను జాయిన్ అవుతాను అని చెప్పాను అనమాట. అప్పుడు సరే అని చెప్పేసి పెట్టేశారు, థ్యాంక్ యూ అని చెప్పేసి పెట్టేశారనమాట. నాకు తర్వాత 23rd ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు నేను వెయిట్ చేస్తున్నాను నిన్న. అప్పుడు మా కాలేజ్కి హెచ్ఆర్లో సెలెక్టెడ్ అయినట్టు నాకు ఒక 1 వీక్ తర్వాత నాకు ఎక్సెల్ షీట్ వచ్చిందనమాట.
తర్వాత అది నేను చెక్ చేసుకున్నాను. తర్వాత 2 నవంబర్ నాకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది. 2 నవంబర్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది ఎప్పుడంటే మధ్యాహ్నం 2:30 or 3 అలా వచ్చిందనమాట. లెటర్ ఆఫ్ ఇంటెంట్లో ఏముంటుందంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ పెట్టేసి వాళ్ళ శాలరీ పే అంటే శాలరీ ఏ విధంగా ఇస్తారు, ఏమేమి ఇస్తారు అని చెప్పేసి మొత్తం మెన్షన్ చేసింటారు అనమాట. వాళ్ళ ప్యాకేజ్ ఎంత ఉంటుంది అని చెప్పి మొత్తం మెన్షన్ చేశారనమాట. మెన్షన్ చేసిన తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్ యాక్సెప్ట్ చేసేసాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడితో కాగ్నిజెంట్ అనేది, కాగ్నిజెంట్ మొత్తం ప్రాసెస్ ఇది. ఫస్ట్ ఎగ్జామ్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చేంత వరకు ప్రాసెస్ అయితే ఇది. థ్యాంక్ యూ.